నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇప్పటికి కూడా ప్రజలలోకి అమలు కావట్లేదని చెప్పి కూడా ప్రజావాణికి వచ్చి వారి సమస్యలు అయితే అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఫ్రీ కరెంటుకి సంబంధించి 200 యూనిట్ల కరెంటుకి సంబంధించి, అదేవిధంగా 500 గ్యాస్కి సంబంధించి ఇవి మాకు ఆ పథకాలు అనేది రావట్లేవు అని చెప్పి కూడా ఇక్కడ అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యాన్ని చూస్తాం. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, దేనికోసం వచ్చారు ప్రజావాణి? గ్యాస్కి సంబంధించి అయితే మేము ఫస్ట్ పెట్టినాము, 6 గ్యారంటీల దాంట్లో పెట్టినాము, కానీ మాకు రావట్లేదు. కొంతమందికి వస్తుంది అంటుంది, కొంతమందికి మాకైతే రావట్లేదు. ఇది రెండోసారి మళ్ళీ పెట్టడము. మంగళవారం వస్తే మంగళవారం టైం అయిపోయింది అనేసి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు వచ్చాము, ఈరోజు వచ్చి ఇచ్చాము, ఇచ్చినాము. మరి ఏమవుతుందో చూడాలి. అంటే మొదటి నుంచి కూడా రావట్లేదు మీకు? 500 మొదటి నుంచి రావట్లేదు, మొదటి నుంచి రావట్లేదు. అందుకని మళ్ళీ అప్లై చేసి. ఎక్కడి నుంచి? నేను పద్మరావు నగర్ పార్షగుట్ట నుండి వచ్చాను. హైదరాబాద్ లోకల్ సికింద్రాబాద్ అడ్రస్ అంతా కూడా ఉంది. ఇక్కడే అడ్రస్ అంతా. ఎందుకు ఏం చెప్తున్నారు అధికారులను అప్లికేషన్ పెట్టుకుంటారు? పెడితే మేము పై అధికారులకు అప్లై చెప్తాము, అప్పుడే మీకు వస్తుంది అని అన్నాను. అంటే ప్రభుత్వం 500 సిలిండర్కి మహిళలందరికీ ఇస్తా ఉన్నాం అంటుంది. మహిళలు అంటే మరి ఇప్పుడు భర్త పేరు మీద గ్యాస్ ఉంది అని అదే కొంచెం డౌట్గా అనిపిస్తుంది. మరి ఎట్లా అని మేము కూడా అదే మళ్ళీ ఇప్పుడు అప్లై చేసినాం, మరి ఎట్లుంటుందో చూడాలి. అప్లై చేసినాం, ప్రజావాణికి 2 సార్లు వచ్చినా చెప్తా ఉన్నారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడికి వస్తే? మీరు ఇచ్చేసి వెళ్ళండి, మేము అక్కడ పై ఎంక్వైరీ వాళ్ళకి ఇస్తాము, తర్వాత వస్తుంది మీకు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఎంత ఉందమ్మా సిలిండర్ రేట్? ఎంతకు తీసుకుంటున్నారు? 980 ఏమో ఉందండి. అంటే ఎట్లా చూస్తారంటే ప్రతి ఒక్కరికి 500 సిలిండర్ ఇస్తామంటుంది ప్రభుత్వం. మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా మాకు 500 సిలిండర్ రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వం? చెప్పింది ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అని అన్న 6 గ్యారంటీలు అన్నారు, కానీ ఇంకా కొంతమందికి రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి. అందుకనే అదే సరి అయిన వాళ్ళకి అమలు చేస్తేనే మంచిది అని మేము అనుకుంటున్నాం. కానీ మాకు ఇంకింత మటుకి రావట్లేదు అని ఇప్పటికి 2 సార్లు వచ్చి తిరుగుతుంది. వీటి ఎట్లా ఉందంటే మహిళలకి ఇంకా 2500 ఇస్తామని అన్నారు, అవి కూడా రాలేదు. పింఛన్స్ పెంచుతా అన్నారు, ఇవి కూడా పెంచే దిశగా చూస్తా ఉన్నారు. ఏం చెప్తారు? పింఛన్ అంటే పింఛన్ ఆల్రెడీ పెంచుతా అన్నారు, పెంచినో తెలియదు అది ఇంకా. అది మాత్రం మాకు తెలియదు, కానీ 2500 అన్నారు, ఇంకా ఎప్పుడు ఇస్తారని మేము కూడా అదే చూస్తున్నాము. మరి అప్పుడు చెప్పారు 8 నెలలు అవుతా ఉంది, ఇప్పటి వరకు కూడా ఇస్తలేరు. అంటే ఇస్తారని నమ్మకం ఉందా? ఎట్లా? యా అన్ని క్లియర్ అయింది, బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి అని అనేసి మేము కూడా ఆలోచిస్తున్నాము. దాని తర్వాత ఏమో ఎప్పుడు ఇస్తారో, దసరా వరకు ఎప్పుడు ఇస్తారో అని చూస్తున్నాం. నీకు 500 సిలిండర్ అయితే రావట్లేదు, దాంతోనే ప్రజావాణికి వచ్చినా? దాని గురించే వచ్చా. ఏం చెప్తారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి గారు ఎంత పేదవాళ్ళకి ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిదని మేము కూడా ఆయనని కోరుకుంటున్నాము. చూసారు కదా, ఏదైతే 500 సిలిండర్ సంబంధించి ప్రభుత్వం ఏమో అర్హులైన లబ్ధి అందరికీ కూడా 500 సిలిండర్ ఇస్తామని చెప్తా ఉంది. కానీ ఇక్కడ చాలా వరకు కూడా ప్రజావానికి వచ్చి సిలిండర్కి సంబంధించి కావచ్చు, ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంటు సంబంధించి కావచ్చు, ఇక్కడికి వచ్చి అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. మరి చూడాలి ప్రభుత్వం, మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 500 సిలిండర్ ఇస్తామని చెప్పింది. మరి చాలామంది కూడా దీనిపైన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే సిలిండర్కి సంబంధించి కావచ్చు, ఫ్రీ కరెంటు 200 యూనిట్లకి కరెంటుకి సంబంధించి కావచ్చు, వీటన్నిటి కూడా ప్రజలకి సంక్షేమం పథకాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నారు.